చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు? ఏమా, ఎవరు నీతిమంతులు? ఇప్పుడు రెండు గుంపులు ఉన్నాయి. ఒకళ్ళు పరిశుద్ధులు ఉన్నారు, ఒకళ్ళు పాపులు ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు కదా. అట్లాగనే నల్లోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు ఉన్నారు కదా. రకరకాలు అంటే అన్నిటికీ ఆపోజిట్. కాబట్టి ఇక్కడ నీతిమంతుల గుడారములలో రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఈ కుటుంబాన్ని దేవుడు రక్షించబడ్డారా అన్న? ఈ కుటుంబం రక్షించబడిందా వాళ్ళన్న? ఈ కుటుంబం రక్షించబడిందా? బాప్తిసాలు తీసుకున్నారా? సంతోషం. కాబట్టి ఎవరు నీతిమంతులంటే ప్రియులారా, దేవుడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన దేవుణ్ణి ఎవరైతే ఎరిగారో వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా చేస్తాడు. ఎట్లా చేస్తాడు? నమ్ముట ద్వారా. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? రోమిలి రాసిన పత్రిక 6వ 3వ అధ్యాయంలో చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. కాబట్టి నీతిమంతుడు లేడు. ఒకసారి మేము ఇట్లా సువార్త ప్రకటిస్తున్నాం, ఏ భేదం లేదు, అందరూ పాపులంటే వాళ్ళు అన్నారు. అయ్యా మేము కాపులు అన్నారు. ఎవరంటే వాళ్ళు, నువ్వు కాపులవైనా, కమ్మారువైనా, రెడ్లవైనా, సాకలలో అయినా, అందరూ ఎవరంట? పాపులు. నువ్వు కాపులు కావచ్చు, నువ్వు పెద్ద కులం కావచ్చు, నువ్వు రెడ్లు కావచ్చు, కానీ బైబిల్ ఏం చెప్తుందంట? అందరూ పాపులే, కొందరు కాదు కదా. దేవుడు అందరికీ దేవుడే కదమ్మా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు అందరికీ దేవుడే, కొందరికి దేవుడు కాదు. కానీ అమెరికా వాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, లేదా ఇదేంటి బోలపాడు దేవుడు అనేది ఉండదు. ఇక్కడ దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ దేవుడు ఎవరు? అందుకనే బైబిల్ ఏం చెప్తా ఉంది, దేవుడు నీతిమంతుడు. కాబట్టి మనమందరము పాపులం. కాబట్టి పాపులమైన మనలను, అనీతిమంతులమైన మనలను రక్షించడానికి ఆ దేవాది దేవుడే 2020 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన ఏమైనారంట? దీనుడుగా ఈ లోకానికి వచ్చా, తగ్గించుకొని వచ్చా, పశువుల పాకలో జన్మించి కాలము సంపూర్ణమైనప్పుడు మనందరి నిమిత్తము మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన ఏమైనాడంట? శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టినాడు, రక్తమును కాచినాడు. ఇప్పుడు ఆ రక్తంలో ఎవరైతే కడుగుపడుతున్నారో వారు ఏమవుతారంట? నీతిమంతులు అవుతారు. అది యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందంట? వర్షం. కాబట్టి పాపం పోగొట్టుకోవాలని జ్ఞాన మానవుడు కదా ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నెన్ని జపాలు చేస్తున్నాడు, ఎన్ని మంత్రాలు చదువుతున్నాడు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాం మేము, ఇంటికి వెళ్తాము, రాస్తా ఉంది పుస్తకం మీద, రాస్తా ఉంది కింద నుంచి పోయేదాకా. ఏక ఏంటి రాస్తున్నావంటే, అన్నా నేను ప్రభు నమ్ముకోకముందు రామకోటి రాసేదాన్ని అన్న, ఇప్పుడు యేసు కోటి రాస్తున్నాను అన్నా. ఏ కోటి రాస్తుందంట? చూసాను, అంతకుముందు ఏం రాసాం మనం? రామకోటి, ఆ కోటి, ఈ కోటి రాశాం. ఇప్పుడు యేసయ్య నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించా. కాబట్టి ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా, ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే మనం ఏదో దాన ధర్మాలు చేస్తే కాదు, పుణ్యకారాలు చేస్తే కాదు. సరే అలా మాట్లాడండి, అందరూ సరే ఏదన్నా అంటే అర్థం, అందరు మాట్లాడకూడదు అక్క, అందరు మాట్లాడకూడదు. సరే సరే, ఏం చేద్దాం, మరి జరిగింది పొరపాటు జరిగింది కానీ సరే. కాబట్టి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీతిమంతుడు దేవుడు, మానవులు ప్రియులను పాపులు. అందుకని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. కాబట్టి ఈ మహిమను పొందాలని ఇది నాన్న మానవుడు ఎన్నెన్నో జపాలు చేస్తున్నాడు, తపాలు చేస్తున్నాడు, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, అన్ని దానాలు చేస్తున్నాడు. కానీ ప్రియులారా, హృదయంలో మార్పు రావటం లే. అందుకని బైబిల్
హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ వ్యాధిని ఎవరు తీసుకెళ్ళరు, ఆ వ్యాధిని ఎవరు తొలగించగలరంటే దానికి డాక్టరే లేడు. కానీ ప్రతి రోగానికి డాక్టర్లు ఉన్నారు, కానీ హృదయం యొక్క మోసాన్ని తొలగించగలిగిన డాక్టర్ ఈ ప్రపంచంలో ఎవరో లేరు. ఎవరున్నారంట? ఆయన ఒక్కడే యేసు ప్రభువారు. హృదయ రహస్యములు ఎరిగిన వాడు, మనల్ని నిర్మించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నీ నాసికారంధ్రములో జీవవాయువును ఊదిన దేవుడు, ఆయన మాత్రమే ఈ పాపమును పరిహరించగలడు. అందుకనే ఇలా రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు. అందుకని చూడండి, మానవులు పాపం చేసినప్పుడు, భయం వేసినప్పుడు ఏం చేస్తారంట? గొర్రెలను తీసుకుని వెళ్ళి, కోళ్ళను తీసుకుని వెళ్ళి బలర్పిస్తూ ఉంటారు కదండి. మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా ఎంతోమంది పాపం చేసింది ఏమో, నువ్వు తప్పు చేసింది, నువ్వు పొరపాటు చేసేది, నువ్వు నోరు లేని పిల్లలు ఒక అమాయకపు జీవిని ఏం చేస్తున్నావంట? బలర్పిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచించావు ఎప్పుడైనా? పాపం చేసింది నీవు, అన్యాయం చేసింది నీవు పిల్లరా. దేవునికి వ్యతిరేకంగా నడిచేది మనం, కానీ నీ పాపం పోగొట్టుకోవడానికి నువ్వేం చేస్తున్నావంట? ఒక గొర్రెను తీసుకుని వెళ్ళి, ఒక కోడిని తీసుకుని వెళ్ళి నువ్వేం చేస్తున్నావంట? బలర్పిస్తున్నా. ఎంత అన్యాయం ఇది! కాబట్టి బైబిల్ అట్లా చెప్పడం లేదు. నీ పాపం పోవాలంటే ఏం చేయాలి? నువ్వు రక్తములో కడగబడాలి. ఏ రక్తంలో కడగబడాలా? పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం ఎక్కడున్నది? మానవుల్లో లేదు, కోడెల్లో లేదు, కోళ్ళలో లేదు. ఎక్కడుందంట? పరిశుద్ధులైన దేవుడై ఉండాలి. అందుకనే దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. దేవుడు ఏమై ఉండాలా? పరిశుద్ధుడై ఉండాలి. పాపము లేని వాడై ఉండాలి దేవుడు. దేవుడు ఎలా ఉండాలా? పాపం ఉండకూడదు ఆయనలో. అర్థమవుతుంది? అమ్మా వినండి, అమ్మా వినండి, ఆయనకు చూడండి. నీ కళ్ళు చూడ పెట్టుకున్నా, నా ముక్కు కొద్దిగా లావుగుంటుంది కదా, నా కళ్ళు కొంచెం లోపలికి పోయి ఉంటాయి. చూడండి నా వంక చూడండి, నా వంక చూస్తే మీకు అర్థమవుతుంది. మీరేదేదో ఆలోచన ఉండి మీకేం అర్థం కాదు. వచ్చినందువల్ల ఉపయోగం కూడా లేదు కదా. శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని ప్రేమించి మీరు వచ్చినందువల్ల ఏం ఉపయోగం చెప్పండి? నన్ను మాటలు వినండి. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, నీతివంతుల గుడారములలో ఏముంటుందంట? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళు యేసు రక్తంలో కడగబడ్డారు. నిజమైన దేవుణ్ణి వాళ్ళు ఎరిగారు. దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. దేవుడు ఎవరంట? పాపము లేనివాడు దేవుడు. కామ క్రోధ మదమత్సరము లేనివాడు దేవుడు. అర్థమవుతుందా? సంసార ధర్మం లేనివాడు దేవుడు. సంసారం చేస్తే పిల్లల గంట ఉంటే మరి ఆయనకి మనకి తేడా ఏముంది? ఏమ్మా ఏమన్నా తేడా ఉంటుందా? కాబట్టి ఒకప్పుడు మనము వాటిని అనుసరించాం, ఒకప్పుడు మనమంతా అన్యులం, ఇప్పుడు ఏమైనామంట? ధన్యులమైనాం. ఎందుకు ధన్యులమైనామంటే సత్యాన్ని ఎరిగాం. మన దేవుడు మన కళ్ళు తెరిపించాడు కదా. ఒకప్పుడు మనం ఎరగని వాటిని వెంబడించాం, ఇప్పుడైతే ఎరిగాము దేవుణ్ణి. ఓ దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపము లేనివాడు, కామక్రోధ మదమత్సరము లేనివాడు. ఇలా చనిపోయి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన మరణము లేనివాడు దేవుడు. మరణం అంటే దేవుడు ఎట్టవుతుంది? మనం చచ్చిపోతున్నాం కదండి. లోకములు ఎన్నో చనిపోతున్నారు కదా. దేవుడు ఎవరంట? జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలు. మరణము లేనివాడు దేవుడు. దేవుడు ఎవరంట? సజీవుడు. దేవుడు మార్పు లేనివాడు. కాబట్టి బైబుల్ ఈ సత్యాన్ని తెలియజేస్తారు. అందుకే మనం నమ్మాం, అందుకే ఈ మార్గంలోకి వచ్చాం. అందుకని ఈ కుటుంబం కూడా ప్రభుని అట్లా నమ్మింది. నీతిమంతులుగా చేయబడ్డారు వాళ్ళు. నీతిమంతుల గుడారంలో ఏముంటుందంట? రక్షణతో కూడిన ఆనందం ఉంటుంది. కాబట్టి రాత్రి క్రొత్త సంవత్సరం ఫిబ్రవరి మాసం 10వ తారీఖున ఎందుకు మనం కూడుకుందామంటే, దేవుడు మా పక్షంగా చేసిన ఎన్నో మేలులు ప్రభు మాకు గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. గొప్ప రక్షణానందాన్ని మాకు ఇచ్చాడు. దానిని మనం ఆధారం చేసుకొని ఈ రాత్రి ఈ కోరిక కలిగి ఉన్నాం కదా. అందుకనే దావీదేమన్నాడు 103వ కీర్తనలు ఏమన్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దు. ఇది నాలోనంట ప్రజలంట, వీళ్ళారా
ఉప్పు కారం ఎక్కువ తిని ఉపకారాలు మర్చిపోతున్నారంట. ఏమైపోయినాయండి మధ్య? ఉప్పు కారాలు ఎక్కువైపోయా. ఏండ్లకి వెళ్ళిన మసాలే, ఏండ్లకి వెళ్ళిన చికెనే, ఏండ్లకి వెళ్ళిన బిర్యానీ, ఉప్పు కారం ఎక్కువైపోయి ఏం చేస్తున్నామంట? ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతున్నాం. ఏం చేశాడయ్యా దేవుడు? ఏం చేసి మా అమ్మాయి పెళ్ళయిందా? మా అబ్బాయికి పిల్లలు లేరంటే ప్రార్థన చేస్తే వచ్చారా? వస్తారు. నీకేం కావాలా? పిల్లలు విశ్వాసం కావాలి. కాబట్టి రాత్రి ఇక్కడ భక్తుడు దావీదే అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని? 2020వ సంవత్సరం భయంకరమైన సంవత్సరం కదా, అది మనం మర్చిపోలేం కదమ్మా. కరోనా, కరోనా ఒక దేశం కాదు, ప్రపంచ దేశాలను చుట్టేసింది. కొన్ని లక్షల మంది చనిపోయారు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంట? సజీవులుగా ఉంచాడు. అందుని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఇదే కృతజ్ఞత కొడుకు అంటే. అర్థమవుతుందా? రండి రండి మా ఇంటికి రండి. అందరిని పిలిచి, అయ్యా దేవుడు మనల్ని కాపాడాడు, మా బిడ్డలను కాపాడాడు, మాకు క్షమానిచ్చాడు, మమ్మల్ని సజీవులుగా ఉంచాడు, కాబట్టి మాతో కూడా కూడి మీరు ఏం చేయాలా? ఆనందించండి. అదే రక్షణ ఆనందం, అదే సంతోషం. కాబట్టి రాత్రి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నీతిమంతుల గుడారంలో ఏముంటదంట? రక్షణానందం. ఇంకా నువ్వు నీతిమంతుడు కాలేదా? పాపములోనే ఉన్నావా? పాపములో ఉంటే పాపము నేను ఏం చేస్తుందంట? పట్టుకుంటుంది. పాపము మరణములోనికి తీసుకువెళుతుంది. వెళ్ళారా? పాపములను వచ్చే జీతం ఏంటంట? మరణం. అదే అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుషు, అదే యమగుండం, నరకం, పాతాళం. రాత్రి ఈ మాటలు విని నువ్వు కూడా ఏం చేయాలా? నీతిమంతుడు కావాలి, నీతిమంతురాలు కావాలి. తెలియరా? కాబట్టి ఈ రాత్రి నీ పాపాలు ఏం చేయాలా? ప్రభువా నేను పాపినయ్యా, జన్మ పాపిని, కర్మ పాపిని, లోకములో పడి నశించిపోతున్నాను, నీ నెరక్క ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించయ్యా. నా కొరకే ఈ లోకానికి వచ్చావంట, నా కొరకు మరణించావంట, సమాధి చేయబడ్డావంట, తిరిగి మళ్ళా మూడవ నాడు లేచావంట, ప్రభువా నమ్ముతున్నాను. అందుకని రోమీ రాసిన పత్రిక 10:9 అంటాడు, యేసు ప్రభువా నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినాడని నమ్మితే నువ్వేమవుతావంట? రక్షించబడ. దీనికి నువ్వేం చెయ్యక్కర్లా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లా, నువ్వేం తీసుకురానక్కర్లా, ఎక్కడికి ఎక్కక్కర్లా, దిగక్కర్లా. ఉన్న చోటే ప్రభువా నేను పాపిని అంటే ప్రభువు నీకు పరలోకం ఇస్తాడు. సూక్ష్మములో మోక్షం అండి. బైబిల్ ఎంత తేలిగ్గా పరలోకాన్ని మనకిస్తున్నా చూడండి. నువ్వు ఎన్ని తపస్సులు చేసినా కదా, ఈ దినాల్లో చాలామంది తపస్సులు చేస్తున్నారు, జుట్లు పెంచుకుంటున్నారు, గెడాలు పెంచుకుంటున్నారు. ఎందుకురా అంటే పరలోకం చేరాలని. మనం చేరతామంటే ఏమో నాకు తెలియదు అంటున్నారు. తెలియని దాన్ని ఎందుకు నువ్వు మార వెళ్ళటం, అనుసరించడం? కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, నువ్వేం చేయాలా? నమ్ము. అబ్రహాము దేవుని నమ్మెను. అతడు ఏమైనాడంట? నీతిమంతుడు అయ్యాడు. ఏమైనా ఉందా? అబ్రహాం ఏమైనా చేశాడా? ఏమా అబ్రహాం ఏమైనా బలిచ్చాడా? ఎద్దులు కానీ గొర్రెలు కానీ కోళ్ళను కానీ ఏమైనా ఇచ్చాడా? సాష్టాంగ నమస్కారం చేశాడు? ఏం లేదు. నమ్ము, నీకు పరలోకం దొరుకుతుంది. రాత్రి బైబిల్ అంతా చెప్పేది ఒకటి, నమ్ము నడు. ఏం చేయక్కర్లా, నువ్వు ఏం చేయాలంట? నువ్వు నమ్ము, నువ్వు నడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, నిన్ను పరిశుద్ధురాలిగా చేస్తాడు. యోహాను సువార్త 1:12 అంటాడు, తన్ను ఎందరైతే అంగీకరించారు అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారందరికీ దేవుని పిల్లలకుట కాయని ఏమిస్తాడంట? అధికారం ఇస్తాడు. ఎంత గొప్ప తేలికైన మార్గం అండి ఇది. చాలా మందికి అర్థం కాక, యేసు ఎవరో, ఈయన ఎవరంట? ఈయన బ్రిటిష్ వాళ్ళ దేవుడండి, అమెరికా వాళ్ళ దేవుడండి, వాళ్ళ దేవుడు, ఈయన దేవుడు, మా దేవుడు కాదు, మాకు అక్కర్లేదు అంటున్నారు. కాదు కాదు పిల్లరా, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి రాత్రి నువ్వు ఎరిగితే నువ్వు కూడా ఏమవుతావంట? నీతిమంతురాలు అవుతావు. నువ్వు అవుతావా ఈ రాత్రి? నువ్వు నీతిమంతురాలు ఏమైనా జ్ఞాపకం పెట్టుకో ఈ రాత్రి పిల్లరా, నీతిమంతుల గుడారంలో ఏముండాలంట? ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, రక్షణ. చూడండి కొన్ని కుటుంబాలు చూద్దాం ఈ రాత్రి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనకు తెలిసిన భాగాలు ఇవన్నీ నేను కొత్తగా మీకు బోధ చేయటంలో చూడండి. ఇక్కడ 10వ అధ్యాయంలో మొదటి నుంచి ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియుని భక్తిపరుడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యండి,
ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరంట? మిలిటరీ మ్యాన్, ఒక ఆఫీసర్ ఆయన కదా. మిలిటరీలో ఇది పెద్ద ఉద్యోగం. మీ దగ్గర 100 మంది పనులు ఉంటారు. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. యేసుప్రభు ఎవరో తెలియదు కానీ ఈయనకు. అయితే దేవుడు అంటే భయం ఉన్నది, భక్తి ఉన్నది. కొంతమందికి దేవుడు అంటే ఇష్టమే కదా. అయితే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాది పైన కొన్ని భక్తి పరడొగడు కైసరిలో ఉండిన అందరు తిన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయండి. ప్రజలకు ఏం చేస్తున్నాడంట? బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తుంది. చూడండి ఇతరులో ఉన్న కొన్ని లక్షణాలు. ఇతడు భయభక్తులు కలిగిన వాడు. పిల్లగా ఈ రాత్రి నువ్వు ఎవరి ఎందు భయం ఉంచావు, ఎవరి ఎందు భక్తి ఉంచావు? అయ్యా కూర్చో, కూర్చోయండి బాబుకి, కూర్చి పిల్లలు ఎవరన్నా ఇటువంటి పైకి రండి కూర్చోగలి. కాబట్టి ఇక్కడ మనము భక్తి పరుడు ఒకడు, పిల్లలు భక్తి ఉండాలి, మన దగ్గర భయం ఉండాలి. కాబట్టి రాత్రి ప్రభు అంటున్నాడు, ఇతడు భక్తి పరుడు, మిలిటరీలో ఉంటూ భక్తి కలిగిన వాడు. తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయండి. ప్రజలకు ఏం చేస్తున్నాడంట? బహు ధర్మం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన ఇంటి వారందరితో కూడా. జ్ఞాపకం పెట్టుకో, మన ఇంటి వారందరూ దేవుని స్తుతించాలి. 1985లో నేను ఒక్కడనే యేసుప్రభు నమ్ముకున్నాను. ఒక పాస్టర్ గారు ఇట్లాగే మీటింగ్ జరిగింది మా ఇంట్లో. జరిగితే మీటింగ్ అయిపోయిన తర్వాత మేము సినిమాకి వెళ్ళొచ్చాం, నేను మా మిస్సెస్. మీటింగ్ అంతా అయిపోయింది, అందరూ తింటున్నారు, ఏదో పెట్టారు. అయిపోయింది, పాస్టర్ గారు అన్నాడు, ఏమయ్యా కోటేశ్వరరావు, నువ్వు యేసుప్రభు నమ్ముకోవచ్చు కదా. మేము నమ్ముకోమండి, మేము ఫలానా, మేము ఈ మార్గం కాదు మాది అని చెప్పేసి అంటే, లేదయ్యా నువ్వు చచ్చిపోతే నరకానికి పోతామన్నాడు ఆయన. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడు? అరే నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావయ్యా, పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చి. నాకేం సువార్త కూడా చెప్పలా, నాకేం బోధ కూడా చేయలా, ఒక గంట సేపు కూర్చోబెట్టి నాకేం వివరించలా. ఆ రెండు ముక్కలే చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ రాత్రి కలవరం ఉన్నాడు, నేను చచ్చిపోతే నరకానికి పోతానంట. అమ్మ నేను నరకానికి పోకూడదు, పరలోకం చేరాలి. ఎట్లా? మీరు నమ్మండి, ఆ మరుసటి ఆదివారమే దేవుని మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టాను. ఎప్పుడు వెళ్ళాను నేను మందిరానికి? వెళ్ళాను, 6 నెలలు వెళ్ళాను. ఫ్రీడర్ 6 నెలలు వెళ్ళిన తర్వాత ప్రభు నాకు మరి సత్యాన్ని బోధించాడు, విషయాన్ని గుర్తింపజేశాడు. అప్పుడు వెంటనే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయంలో చేర్చుకున్నాను. ఫ్రీడర్, నాకేదో రోగం వచ్చి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అమ్మ అర్థమవుతుందా? నాకు జబ్బు వచ్చి యేసుప్రభు దగ్గరికి రాలా? ఫ్రీడర్, నాకు అప్పులుండి నేను యేసుప్రభు దగ్గరికి రాలా? నాకేదో సమస్య ఉండి నేను యేసుప్రభుని వెంబడించాలా? ఎందుకు వెంబడించా? నేను చచ్చిపోతే నరకానికి పోతావన్నాడు ఆ పాస్టర్ గారు. దానికి నమ్మి ఈ రాత్రి నువ్వు కూడా విశ్వాసం ఉంచు. పిల్లారి నాన్న అనేకుడు చనిపోయి ఎక్కడికి పోతున్నారో తెలియటం లేదు, నరకానికి పోతున్నారు. కాబట్టి నరకము పరలోకము రెండు ఉన్నాయి మానవునికి. నువ్వు చచ్చితే ఏదో ఒక స్థలానికి పోవాలా? మరి ఏ స్థలానికి పోవాలో ఇప్పుడే నిర్ణయించుకో కదండి. ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ ఉంటుంది, పెళ్లి చేయాలంటే ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఉద్యోగం సంపాదించాలంటే దానికి ఒక డిగ్రీ సంపాదించాలి. అలాగనే నువ్వు పరలోకం చేరాలంటే నువ్వు ఇప్పుడే దాన్ని నిర్ణయించుకో. చనిపోయిన తర్వాత కాదు, ముసలివాడు అయిపోయిన తర్వాత కాదు, కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత కాదు, మనసులో ఉన్నప్పుడు కాదు, ఏదో రోగం వచ్చినప్పుడు కాదు. ప్రభు నీకు చెప్తా ఉన్నాడు ఇప్పుడు, నీడను పడు సమయం ఉండగానే ఏం చేయాలి నువ్వు? యేసు ప్రభుని హృదయంలో చేర్చు. ఆ ఒక్క మాట నన్ను మార్చింది. ఇప్పుడు 35 సంవత్సరాలు ప్రియులారు, మా ఇంట్లో ఎవరు నమ్మలా. 2 ఏళ్ళు పట్టింది మా ఇంట్లో వాళ్ళందరూ మారడానికి. ప్రార్థన చేస్తా వచ్చా, అద్భుతంగా నా భార్య మారింది, నా తల్లి మారింది, మా అన్నయ్యలు మారారు, నాకున్న 4 పిల్లలు మారారు, అందరూ బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు మా ఇంట్లో ఎంత ఆనందమో అర్థమవుతుందా? ఏదో ఒకళ్ళు రక్షించబడితే కాదు, కుటుంబం అంతా ఏం కావాలా? కొరినేని కుటుంబం అదే చెప్తా ఉన్నాడు. తన ఇంటి వారందరితో ఏం చేస్తున్నాడంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. అది రక్షణానందం అంటే. అర్థమవుతుందా?
ఏదో కొందరిద్దరు రావటం కాదు, కొన్ని కుటుంబాలు ఎంతకాలం ఉన్న ఒక్కళ్ళే వాళ్ళు ఒక్కళ్ళే వాళ్ళు ఒక్కళ్ళే వస్తూ ఉంటారు. ఒకసారి అంట ఆ మందిరం ఆ సిస్టర్ ఉందంట, ఆ సిస్టర్ భలే పాటలు పాడిద్దంట మందిరంలో, భలే వాక్యం కూడా చదివిద్దంట. సరే ఒకరోజు రాలేదంట మందిరానికి. ఎందుకు రాలేదని పాస్టర్ గారికి డౌట్ వచ్చి, సరే ఏంటి అసలు సిస్టర్ ఎప్పుడు ముందులే వచ్చేది, చక్క పాటలు పాడేది, వాక్యం చదివేది, ఎందుకు రాలేదు అని ఇంటికి పోయాడంట. ఇంటికి పోతే బ్రదర్ అంట ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడంట అటు ఇటు. పాస్టర్ గారు ఇలాంటి ఏనా ప్రయోజనం ప్రయోజనం ఏంటన్నా అక్కలేదా ఏంటి మందిరానికి రాలేదంటే, ఉందన్నా లోపల ఉందన్న అన్నాడంట. లోపల ఉండటం ఏంటి మందిరానికి రాలేదు ఏమన్నా నాకు తెలియదు మీరు వెళ్ళండి అన్న, రెండు బ్రదర్ లేదు మీరు వెళ్ళని ముందు నేను వస్తాను అన్నాడంట. సరే పాస్టర్ గారు అంట తలుపు తీసుకొని ఇంట్లోకి పోయాడంట, డేరా తీసుకొని సీపరి కార్డు తీసుకుని రెండు బాధిందంట పాస్టర్ గారు. ఏం బాధిందంట, ఎవరు అందుకొని బాధింది, వాళ్ళు ఆయన అందుకొని బాధిందండి, మందిరంలో బాగా పాటలు పాడేదంట, బాగా వాక్యం జరిగేదంట, అన్నీ చేసేదంట. చూసారు, అందుకనే మన భర్తలు మారటం లేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే, నీ భర్త మారటం లేదంటే కారణం ఏంటి, నీలో సరైన మార్పు రావాలి. అప్పుడు ప్రియులారా దేవుని కార్యం జరిగింది. అందుకని ఇక్కడ కొర్నేలి కుటుంబంలో ఏముందంట, రక్షణానందం అన్నది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు అయ్యండి. ప్రజలకు ఏం చేస్తున్నాడంట, ధర్మం చేస్తున్నాడంట. రోమీయుడు ఇతను, రోమీయుడు ఇతను, రోమీయులు కఠినమైన వాళ్ళు. అందుకని యేసు ప్రభుని వీళ్ళు యేసు ప్రభుని ఏం చేశారంట, కఠినంగా శిక్షించారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఏం చేశారంట, కనికరం లేకుండా యేసు ప్రభుని కొట్టారండి. అలాంటి వాళ్ళు వీళ్ళు. అయితే చూడండి ఈ ప్రియులారా, రోమీయుడు ధర్మం చేస్తున్నాడంట. మరి భార్య అంటే ఒప్పుకుందాం, బాగా సంపాదిస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరికీ పేదవాళ్ళు వస్తే బిక్కోళ్ళు వస్తే అడుక్కునే వాళ్ళు వస్తే అయ్యగారు అంటే ఏదో ఇచ్చేస్తున్నాడంట. ప్రియులారా మనం కూడా క్రైస్తవ రక్షణానందం ఉన్న కుటుంబం ఏం చేయాలా, కొంతమంది చూడండి వీరి వాళ్ళు నిండా ఉంటే చేయాలి, ఒక్కటి మారేయరు, అడుక్కునే వాళ్ళు వస్తే ఒక్కటి ఏరో కట్టుకుపోయేటప్పుడు వేస్తారు నీ మీద ఏం చేసుకుంటాం. అందుకని ఒక దైవజనుడు చెప్పాడు, ప్రియులారా నీకు వస్తా ఉంటే నువ్వు కూడా దాన ధర్మం చేస్తే మళ్ళా దాన్ని నింపుతాడంట దేవుడు. నువ్వు దాన్ని నింపితే ఇక అది నిండదంట. దీన్ని ఏం చేయాలంటే బీరువా నువ్వు కూడా ఖాళీ చేస్తా ఉండాలా. నువ్వు వాడేసినవి ఉంటాయే అడుక్కునే వాళ్ళు వస్తారే వాళ్ళకి ఇవ్వు, గంగరే ఇద్దరు వస్తారు అయ్యగారు ఎంత పొగుడతారు కదా, ఒక ప్యాంటు సొక్క అయ్యి వచ్చేరే ప్రియులారా. కాబట్టి కొర్నేలి ఎంత ధర్మం చేశాడో చూడండి. పైగా ఏం చేస్తున్నాడంట, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడంట, ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ లక్షణాలు మన ఇంటిలో ఏం తీసుకొస్తాయి, ఆనందాన్ని తీసుకొస్తాయి. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఎంత సంతోషం మన ఇంట్లో. కాబట్టి రాత్రి శ్రీనివాసరావు గారి ఇంట్లోకి వచ్చాము, మనం లక్ష్మీకోళ్ళ ఇంటికి వచ్చాం. ఇంటిలో కూడా ఏముందంట, ఆనందం ఉన్నది. అందుకే మనం పిలిచారు, ప్రియులారా రండి 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 మా ఇంటికి రండి. దేవుడు గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడాడు, మా బిడ్డలను కాపాడాడయ్యా, మాతో కూడా వచ్చి మీరు కూడా మా సంతోషంలో మీరు పాలు పొందండి. అలా మనం కలిగి ఉంటే అదే రక్షణ ఆనందం. ఇక అర్థమవుతుందా? కాబట్టి రాత్రి ప్రియులారా ఈ ఆనందము నిజమైన సంతోషం. డబ్బుంటే రాదు, అందముంటే రాదు, కులం ఉంటే రాదు, పిల్లలు కులం కూడబెట్టదు. పిల్లలు నీ జీవితంలో ఏముండాలా, ఆనందం ఉండాలా, సంతోషం. అందుకనే పౌలు అంటాడు కదా, ఆనందించండి మరలా చెప్పుదును, ఆనందించండి మీరు ప్రభుని బట్టి, ఆనందించండి ప్రభుని బట్టి, ప్రభుని స్తుతించండి. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడినాడు, క్షేమాన్ని ఇచ్చినాడు, భద్రం చేస్తా ఉన్నాడు. ప్రియులారా దానిని బట్టి మనం సంతోషించాలి. చూడండి ఇంకో కుటుంబాన్ని మీరు చూస్తే, ఇప్పుడు మన 12 అపొస్తల కార్యములు 12:12 మీరు గమనిస్తే, ఇట్లు ఆలోచించుకొని పక్కనే ఉన్నది చూడండి, 12:12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కోను మారు పేరు గల యోహాను తల్లిని మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారంట, రెండవదిగా మన ఇల్లు ఎట్లా ఉండాలా, ప్రార్థించే ఇల్లుగా ఉండాలా. మన ఇంట్లో ఏముండాలి, ఎప్పుడో ప్రార్థనలు ఉండాలా. ప్రార్థన అంటే దేవునికి మొరపెట్టడం, దేవునికి చెప్పడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలి నువ్వు.
అర్థమవుతుందా అమ్మా? మనము దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడకపోతే నీకు మేలు జరగదు. కాబట్టి వాక్యం చదివినప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకేదైనా అవసరం ఉంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ ఇంటిలో ఏముందంట? ప్రార్థన. మన ఇంటిలో కూడా ఏముండాలా? ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అందుకనే దావీదు అంటాడు, ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ముమ్మారు ప్రార్థన చేసేవాడు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? ఏక పొద్దున్నేనన్నా ప్రార్థన చేస్తున్నామా? కాబట్టి రాత్రి మరోవారు చెప్తుంది, మన ఇంటిలో ఏముండాలి? ఎప్పుడు కూడా నీకు ఏ చిన్న అవసరత వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వేం చేయాలా? దేవునికి చెప్పు. అందుకనే చెవులిచ్చిన వాడు వినకుండా చూడండి, 90వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, దేవుడు కూడా చెవులు ఉన్నాయి, ఆయన కళ్ళు ఉన్నాయి. 94వ కీర్తన 9వ వచనం, చెవులను కలుగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండా. దేవునికి ఏమున్నాయంట? కళ్ళున్నాయి, చెవులున్నాయి. స్కూల్లోనంట ఒక పిల్లోడిని టీచర్ అడిగిందంట, ఒరే మీ ఇంటిలో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేది కదరా, ఎందుకురా అని అడిగిందంట. ఎవరినే? ఒక బొడ్డోడిని. వాడన్నాడంట, మా అమ్మ కలిపే నీళ్లు చూడలేక పాలల్లో మా అమ్మ కలిపే కదా, పాలల్లో ఏం కలుపుతుండంట వాళ్ళమ్మ? చూసారా పాలల్లో ఏం కలుపుతామంట మనం? ఎవరు మనం? దేవుని బిడ్డలు మేము. మళ్ళా పాలు కలపండి, నిద్ర పట్టదు, నీళ్ళు కలపండి, మో చిక్కడ పాలు వేయటమా కదా. ఒక ఆమెకంట, పాపం ప్రార్థన చేయమనంట, అన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు, 2 గేదెలు కొనుక్కొని మరి ఏదో దాని మీద బతుకుదామని అనుకున్నానన్న, ప్రార్థన చేయండి అంటే సరే దేవుడికి అనుగ్రహించి 2 గేదెలు ఇచ్చాడంట. ఇక గేదెలు ఇచ్చిన కాడ నుంచి గేదెల మేప వాడికి కుర్తి పెట్ట, నీళ్లు పెట్ట, సరే ఈయని అంటే కొంతకాలం ఈయన తర్వాత అసలు మందిరమే మానేసిందంట. ఎక్క మందిరానికి రావడం లేదంటే ఆమంటదంట, ఎక్కడన్నా గేదెకి నీళ్లు పెట్ట, కుడిది గలప, నీళ్ళల్లో పాలల్లో నీళ్లు గలప, ఇదే సరిపోతుందన్న. ఏం కలుపుతుందంట? కుడిది పెట్ట, నీళ్లు పెట్ట, గడ్డి పెట్ట, వాటిని రుద్ద, తీసిన పాలల్లో ఏం కలుపుతుందంట? ఇదే ఎందుకు దేవుడిని గీతలు ఇచ్చింది. కాబట్టి పిల్లలు ఈ రాత్రి జ్ఞాపకం పెట్టి మన ఇంటిలో ఏముండాలంట? ప్రార్థన ఉండాల. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. నీకు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. ఏ చిన్న విషయం వచ్చినా ప్రార్థన చేయి. ప్రార్థనకి ఏమొస్తుందంట? జవాబు వస్తుంది. 60వ కీర్తనలో ప్రభు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరలో నియతకు వస్తాను. నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంత చేసి ఉంటారు ప్రార్థన? 10 నిమిషాలు చేసి ఉంటారా? 1 అరగంట చేశారా? రోజుకు 1 గంట ప్రార్థన చేయండి. రోజుకు 1 గంట మీకున్న అవసరాల కోసం దేవుని దగ్గర ప్రార్థించండి, మొరపెట్టండి. ప్రార్థన ద్వారా నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ భర్త రక్షించబడతాడు, నీ పిల్లలు రక్షించబడతారు, దేవుని కార్యము జరిగింది. అందుకనే ప్రార్థనకు పిల్లల జవాబు రానండు సమస్య లేదు. ఇది నాన్న ప్రార్థన కొరత ఉన్నది మనలో చాలా మంది పిల్లల. కాబట్టి ప్రార్థన ఎట్లా అంట? దేవా నీ స్తోత్రం నా గాత్రం ఆమెను అయిపోయింది మన కదా. అట్లా కాదు మన ప్రార్థన పిల్లల, కొంత సమయం. అందుకనే ఇక్కడ మార్కు అనేటువంటి మారు పేరు కలిగిన యోహాన్ ఇంట్లో అనేకలు కూడా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి మన ఇల్లు ఎట్లా ఉండాలా? ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి మన ఇంట్లో. ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థనకు ఏమొస్తాయంట? నీ ప్రార్థన ధూపం వల్ల ఇటు నుంచి పోతా ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఈ పక్కన దిగుతాయి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ఆశీర్వాదాలు రా, నీటిలో సంతోషం ఉండదు. చాలా కుటుంబాలకి నన్ను సంతోషం లేదు. ఎందుకో తెలుసా? ప్రార్థన లేదు, ధూపం లేదు, ధూప ద్రవ్య నైవేద్యాలు లేవు. ఉదయం లేచిన కాంటి ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళే, హడాగుడి హర్రి బుర్రి కదండి. అట్లా వద్దు. ఉదయం లేస్తూ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటున్నావో? దేవునికి ఇవ్వు. కొంత సమయం ఈ దినం నువ్వేం చేయబోతున్నావో ఆ సమస్యలన్నీ దేవునికి చెప్పు. దేవుడు తప్పకుండా నీకు విజయం ఇస్తాడు. గొప్ప దేవుడు ప్రార్థన ఆలకించే పావనుడు అని మనం బైబిల్లో మనం చూస్తాం. ఇంకొక మాట చూద్దాం, సమయం అయింది మనకు. అపొస్తల కార్యములో 16వ అధ్యాయం చూడండి, 15వ వచనములో 16, 15 ఒక మాట చదువుకున్నాం.
ఆమెయను ఆమె ఇంటి వారిన బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడానికి వేడుకొని మమ్మల్ని ఏం చేసిందంట బలవంతము చేసింది. మన కుటుంబాల్లో దైవ సేవకులను ఆహ్వానించే కుటుంబాలుగా ఉండాలి. అర్థమవుతుందా? కొర్నేలి కుటుంబం ఎలాంటిదంట? దాన ధర్మాలు చేసే కుటుంబం, భయభక్తులు కలిగిన కుటుంబం. రెండవ కుటుంబాన్ని చూస్తే వచ్చాం మార్క్ అని యోహాన్ ఇంట్లో ఏం జరుగుతుందంట? ప్రార్థించే ఇల్లు. అమ్మా ఈ రాత్రి మన ఇంట్లో ఎప్పుడు ఏముండాలా? ప్రార్థన ఉండాలా. ప్రార్థన లేకపోతే సమస్యల పరిష్కారంగా నీ ప్రార్థన ఈ గ్రామాన్ని మారుస్తుంది, నీ బంధువులను మారుస్తుంది, అనేకులను దర్శిస్తుంది. ప్రార్థన ఇప్పుడు గారెలు వండుకోవాలి. ఏం చేయాలా? గారెలు వండాలి. రేపు గారెలు వండాలంటే ఏం చేయాలా? ఈ నైట్ ఏం చేయాలా? నానబెట్టాలి. తెల్లారి రుబ్బితే తెల్లారి నానబెట్టి రుబ్బితే గారెలు వస్తాయా? అందుకనే పాపిని ప్రార్థనలో నానబెట్టాలంట. ఏం చేయాలా? ఈ గ్రామంలో ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, ప్రభుని ఎరక్కుండా తెలియకుండా నరకానికి పోతున్నారు. చెబితే వింటం లేదు వాళ్ళు. లోబట్టంలో చెప్పేలే పోవాయా? వేసరిలో మాకేం చెబుతూ అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనలను హేళన చేసే వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఒకటి చేయగలం వాళ్ళ గురించి. ఏం చేయగలమంట? పాపిని ప్రార్థనలో నానబెట్టు. గారెలు వండుకోవాలంటే మినప్పప్పుని ఎట్లా నానబెడతావో పాపిని కూడా ఏం చేయాలంట? చెయ్యి చెయ్యి చెయ్యి. ఒకరోజు వస్తుంది. ఇట్లా మనందరి కోసం ఎంతో మంది చేశారు. అందుకని ఈ దినాన్ని మనకి ఈ స్థితి ఇచ్చాడు. మీకు తెలుసా, మన వెనక ఎంతో ప్రార్థన జరిగింది, ఎంతో మంది కన్నీరు కార్చారు. నువ్వేదో రక్షించబడ్డా. ఒకసారి ఒక ఆమె యేసుప్రభు నమ్ముకోవాలండి. ఆమె అంది యేసుప్రభు తన అందమంతా పోగొట్టుకున్నాడండి, మన కొరకే తన రూపాన్ని పోగొట్టుకున్నాడండి. ఆ యవనస్త్రాలు అంటే యేసుప్రభు నాకంటే అందంగా ఉంటాడా? యేసుప్రభు ఆమె అడుగుతుంది ప్రశ్న. యవనస్త్రాలు ఏంటంట? ఆమె అందగత్తె అంట. ఇట్లా మూర్ఖపు ప్రశ్నలు ఆడేవాళ్ళు ఉన్నారు ప్రియులారా. వీళ్ళందరినీ మార్చేది ఎవరంట? ప్రభువే. ప్రార్థన పాపిని మారుస్తుంది, నీ ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తుంది. మూడవదిగా మనం చూస్తా వస్తాం అపొస్తల కార్యములు 16:15లో ఇక్కడ లుదియా అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఏమి వ్యాపారం చేసుకుంటా ఉంది. ఏ వ్యాపారం ఏం చేసేది? వస్త్రాలు వ్యాపారం. వస్త్రాలు కాదు, వస్త్రాలకి ఒక పొడిని అమ్ముతా ఉంది కదా. ఇదివరకు వచ్చేవాళ్ళు పొడిలో అమ్మేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు వాళ్ళు కూడా. పొడి తీసుకొని ఏదో నెలిసిపోయిన చీరలు అంటే మనం కూడా ఏం చేసేవాళ్ళు అంటే అక్కవాళ్ళు మళ్ళీ దాంట్లో ముంచి కొత్త రంగు వేసి కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లేరులే పోయారు. కాబట్టి ఇక్కడ ఈ లుదియా అంటే దివిటి ఈమె. ఈమె కూడా అన్ని రాలు. పౌలు వాక్యం చెప్తా ఉంటే విన్నది. తన హృదయాన్ని దేవుడు ఏం చేశాడంట? తెరిచాడు. అప్పుడు అంటా ఉంది పౌలు శీలను, అయ్యా నేను దేవుని యందు విశ్వాసం కలదాని నన్ను మీరు దించితే మీరు నా ఇంటికి రండి అని ఏం చేస్తుందంట? బలవంతం చేస్తా ఉంది. కాబట్టి ఈమె దైవ సేవకులను ఏం చేస్తుందంట? తన ఇంటికి పిలుస్తా ఉంది. మనం కూడా దైవ సేవకులను ఏం చేయాలా? మన ఇంటికి పిలవాలా, విశ్వాసులు పిలుచుకోవాలా. అక్క రండి, మా ఇంట్లో కొంచెం ప్రార్థన చేసుకుందాం. మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి. మా అబ్బాయి మాట వింటంలా, మా ఆయన లోబట్టంలో మనందరం కలిసి కొంచెం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలు ఏం చేస్తాయంట? అందుకని మన ఇంటికి ఏం చేయాలంట? బలవంతం చేయాలి. దేవుని పిల్లల్ని పిలుచుకోవాలి ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయంలో కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు బలవంతం చేస్తున్నావా? ఎవరినైనా ఎప్పుడైనా రమ్మన్నావా? ఆయన వచ్చాడు అనుకో, లేనిపోయిన సమస్య, మళ్ళీ భోజనం పెట్టాల, ఒక 100 200 మళ్ళీ కానికి ఇవ్వాలి, ఇవన్నీ మనకి ఎందుకు? పోనీ పాస్టర్ గారిని అట్ట పోనీ అంటాం కదండి. నో, దేవుని పిల్లలారా నేర్చుకోవాలి మనం. కాబట్టి ఆత్మీయ జీవితంలో కొన్ని నేర్చుకోవాలి పాఠాలు. నేర్చుకుంటే మనం దీవించబడతాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ రాత్రి మనం మూడు కుటుంబాలను చూసాం కదా. ఒక కుటుంబం ఏంటంట? భయభక్తులు కలిగిన కుటుంబం, దాన ధర్మాలు చేసే కుటుంబం, పైగా ఆ కుటుంబం రక్షించబడిన కుటుంబం. ఇంకా అప్పటికి రక్షణ లేదు. తర్వాత పేదలు వచ్చాడు, సువార్త చెప్పాడు, ఆయన అప్పుడు నీతిమంతుడిగా చేయబడ్డాడు. కాబట్టి రాత్రి మన ఇంటిలో ఏముండాలంట? రక్షణానందం ఉండాలి. అందుకని నీతిమంతుల గుడారములలో రక్షణ గొచ్చిన ఉత్సాహం ఎప్పుడుంటుంది? పిల్లల డబ్బుంటే కాదు, ప్రజలుంటే కాదు, పిల్ల జల్ల ఉంటే కాదు, నిజమైన ఆనందం హృదయంలో ఉండాలి. ఇది నాలుగు ఎంతమంది నెమ్మది లేకుండా ఉంటున్నారండి. డబ్బు ఉంది, పిల్లల బంధువులు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు,
అందరూ ఉన్నారు కానీ ఏం లేదంట? ఆనందం లేదు. రెండవదిగా మన ఇంట్లో ఏముండాలంట? ప్రార్థనలు ఉండాలి. ప్రార్థన అమ్మా, ప్రార్థన నీ జీవితంలో నీ కుటుంబాన్ని మారుస్తుంది, నీ ఇరుగు పొరుగు వారిని మారుస్తుంది, నీ బంధువుల్లో గొప్ప రక్షణ కార్యం జరిగిస్తుంది. మూడవదిగా ఏముండాలంటే మన ఇంటిలో దేవుని సేవకులను, దేవుని పిల్లల్ని పిలుచుకొని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాల, అప్పుడు మన కుటుంబాలను ఏం చేస్తాడంట? దేవుడు బాగా దీవిస్తాడు. కాబట్టి రాత్రి ఈ గొప్ప అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కొరత ఉన్నాడు. కాబట్టి ఈ అనుభవం నీకు ఉన్నదా? ఉంటే నువ్వు గొప్ప ధన్యుడవు. కాబట్టి రాత్రి ఈ శ్రేష్టమైన అనుభవంలోనికి మనం వస్తే మన ఇంటిలో ఏముంటుందంట? ఆనందం ఉంటుందండి. ఫ్రీలరా, డబ్బు అక్కర్లేదు, ఫ్రీలరా బంధువులు అక్కర్లేదు, కానీ ప్రభు ఉంటే మన హృదయంలో ఏముంటుందంట? ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎరిగి యేసు ప్రభు హృదయంలో చేర్చుకున్నాం. ఇంకా నువ్వు యేసు ప్రభు నమ్మలేదా? ఈ రాత్రి మీరు నమ్మండి. యేసు నమ్ముకుంటే ప్రియులారా ఆయన ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. అందుకని ఇది అనేకులు ఈ మార్గంలోకి వస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు, కానీ చాలామంది అన్యులందరూ కదండి, ఒకప్పుడు అన్యులంతా ఇప్పుడు ఏమవుతున్నారంట? ధన్యులైపోతున్నారు. ధన్యులైపోయి ఇక్కడ కూర్చున్న మనం అందరము క్రైస్తవులమే కాదు. మనం ప్రియులారా మనం అన్యులం. అన్నాడు ఇస్రాయేల్ ప్రజలు యేసు ప్రభుని సిలువ వేశారు, వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆయన చేర్చుకున్నాం మనం. ధన్యులమయ్యా. మనకేముందంట? నిత్యత్వం అన్నది, పరలోకం అన్నది. యేసును నమ్మితే నీకు మోక్షం అన్నది, లేకపోతే యుగ యుగములో అగ్నిగుండం అన్నది. ఏది కావాలో ఈ రాత్రి నువ్వు నిర్ణయించుకో, తెలుసుకో. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు. అమ్మ మర్చిపోవద్దు. మీరు మీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు ఇప్పటికీ కదా. మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, మంచి భవిష్యత్తు ఇచ్చాడు, పిల్లలు మంచి గృహాలు ఇచ్చాడు, పిల్లరా మంచి మంచివి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞులమై దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ తలంచుకొని మనము నిత్యము ప్రభుని కనపరచాలి. కాబట్టి రాత్రి మరి శ్రీనివాసరావు గారు వారి కుటుంబం మరి ఎన్నో మేలు దేవుడు చేశాడు, ఇన్నీ మనం చెప్పలేము. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు, అందులో వాటి సంతోషం. కాబట్టి రాబో దినాల్లో మరి ఎక్కువగా ఈ కుటుంబీకులు అందరూ ప్రభుని ఘనపరిస్తే మహదానందం, ఎంత సంతోషం. అతి కృప దేవుడు మనందరికీ దయచేసి ఇంకా నువ్వు యేసు నమ్ముకోపోతే రాత్రి నువ్వేం చేయాలా? నమ్ముకో, అంగీకరించు, హృదయంలో చేర్చుకో. చాలామంది పరలోకం అంట 18 అంగుళాల్లో పోగొట్టుకుంటున్నారంట. పరలోకం ఎక్కడుందంట? 18 అంగుళాల దూరంలో ఉందంట. ఎక్కడో లేదు పరలోకం. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతుల నుండి లేపడి నువ్వు నమ్మితే ఏమవుతావంట? హృదయానికి పెదవులకి ఎంత దూరం? నోటికి స్కేల్ వేసుకొని కలుసు 18 దూరాలు. ఈ నోటితో ఒప్పుకుంటే నీకు పరలోకం అంతే. ప్రియులారా ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రభు మన కొరకే సిద్ధపరిచాడు. కాబట్టి అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేస్తాడు. అలాగే రాబో దినాలు ఈ కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించాలి. ఇక్కడ ఉన్న బేతేలు సావాసం ప్రతి కుటుంబాన్ని దేవుడు అలాగున దీవించినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పాదకు తిమిదైపోయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కోరిక ముగించుకుందాం.